हाई फ्रेंड्स, वेलकम टू सिंपल मिराकल्स बाय राधा। इवाल्टि मन रेसिपी क्यारेट इडली। इडली बैटर लो क्यारेट वेसुकोवडं वलन मनकी इडलीकी फाइबर अंड कैरोटिन ऐड अवुतायि। कैरोटिन अने यांटीऑक्सिडेंट वलन मन बॉडी लो इम्यूनिटी बिल्ड अवुतुंदि। अलागे इदी लो इन कैलोरीज अंड लो इन फैट रेसिपी। इंदुलो कास इंग्रीडियंट्स चूद्दाम। क्यारेट नी कडिगी पील चेसुकोनी ఇలా తురిమి రెడీగా పెట్టుకున్నాను। ఇడ్లీ పిండి కూడా నేను రెడీగా పెట్టుకున్నాను। 6 గంటలు మినపగుళ్ళు నానేసుకొని గ్రైండ్ చేసుకున్నాను। 1 గంట ఇడ్లీ రవ్వ నానేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న మినపపిండిలో కలిపాను। 1 గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వాడాను। ఇదంతా మిక్స్ చేసుకొని 6 గంటలు నానబెట్టి రెడీగా ఉంచిన బ్యాటర్ ఇది। ఇప్పుడు మనం బ్యాటర్ మిక్స్ చేసుకుందాం। ఇందులో salt వేసుకున్నాను। 2 కప్పుల ఇడ్లీ పిండికి 1 కప్పు క్యారెట్ వాడాను। తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను। మన ఇడ్లీ పిండిలో ఆల్్రెడీ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఉండటం వలన ఆ ఇంటేక్ ని కొంచెం తగ్గించుకోవడానికి మనం క్యారెట్ ని హాఫ్ క్వాంటిటీ తో రీప్లేస్ చేసుకుంటున్నాము। ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి। ఇడ్లీ పిండిని, salt ని, క్యారెట్ ని అండ్ వాటర్ ని బాగా మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది। దీన్ని ఇడ్లీ ప్లేట్స్ లో ఫిల్ చేసుకుందాము। ఈ క్యారెట్ ఇడ్లీ డైట్ ప్లాన్ లో ఉండే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి। ఎందుకంటే దీనిలో మనము తినే ఇడ్లీ క్వాంటిటీని తగ్గించాల్సిన అవసరం లేదు। కాకపోతే మన కార్బోహైడ్రేట్స్ లెవెల్ ని తగ్గించుకుంటాము క్యారెట్ యాడ్ చేసుకుంటాం వల్ల। దీనివల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి అండ్ ఫైబర్ పెరుగుతుంది అండ్ ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్। ఇలా అన్ని ప్లేట్స్ లో ఇడ్లీ బ్యాటర్ ఫిల్ చేసుకుందాము। ఈ ఇడ్లీ మనం 2-3 తిన్నా కూడా మనకి ఫుల్ గా కంప్లీట్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నట్లుగానే అనిపిస్తుంది। ఇప్పుడు ఇడ్లీని కుక్ చేసుకుందాము। ఈ ఇడ్లీ కుకింగ్ కరెక్ట్ గా 30 మినిట్స్ ప్రాసెస్ అండి। ఫస్ట్ 10 మినిట్స్ కంప్లీట్ హై లో పెట్టుకోండి, నెక్స్ట్ 10 మినిట్స్ సిమ్ లో పెట్టుకోండి, ఆ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని లిడ్ తీయకుండా ఒక 10 మినిట్స్ అలానే ఉంచేయండి। నేను ఈ ప్రాసెస్ అంతా చేశాను। హాఫ్ an hour తర్వాత ఇప్పుడు నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను। మన క్యారెట్ ఇడ్లీ కుకింగ్ అయిపోయిందండి। ఇప్పుడు దీని ఒక బౌల్ లో సర్వ్ చేసుకుంటాను। మన క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది। ఇది టేస్ట్ ని, హెల్త్ ని, న్యూట్రిషన్ ని చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసే weight loss friendly రెసిపీ అండి। ఈ ఇడ్లీ హార్డ్ గా ఉంటాం కానీ లేదా క్యారెట్ పచ్చిగా ఉందేమో అన్నది అస్సలు పెట్టుకోకండి। చూడండి, కొంచెం బ్రేక్ చేసి చూపిస్తున్నాను। ఇదిగోండి, చాలా ఈజీగా బ్రేక్ అయింది, చాలా సాఫ్ట్ గా వచ్చినాయి ఇడ్లీ। అదిగోండి, క్యారెట్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।